హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఉమెన్స్ డేకి ఒక చిన్న పార్టీ జరుగుతుందండి. ఇక్కడ పార్టీకి వెళ్తున్నాను అనమాట. వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం మీతో షేర్ చేస్తాను. అక్కడ వీలైతే షూట్ చేస్తాను, షూట్ చేస్తే తప్పకుండా షేర్ చేస్తాను మీకు. ఓకేనా? నా ఫ్రెండ్ పిలిచిందనమాట. ఉమెన్స్ డే రోజు కాకుండా నెక్స్ట్ డే చేస్తున్నారు. ఆ రోజు హోలీ, ఉమెన్స్ డే చాలా బిజీ అయిపోయిందంట. నెక్స్ట్ డే సెలబ్రేట్ చేసుకుందామని ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నారనమాట. ఈవేళ వెళ్తాం, 10:30 వెళ్ళాలి. రెడీ అయి ఉన్నాను నేను, ఇంకా టైం అవ్వలేదు, వెళ్తాను. ఇంకా బిలేటెడ్గా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈరోజు ఉమెన్స్ డేకి వెళ్ళడానికి నేను పెద్దమ్మ బస్సులో వెళ్తున్నాం అనమాట. ఈవేళ బస్సు ఎక్కాము. ఎక్కిన తర్వాత బస్సు అంతా ఫుల్ ఖాళీ ఉంది. కరెక్ట్గా మేము బస్సు ఎక్కడానికి బయటకు వచ్చామంటే బస్సు వచ్చి మా ముందు ఆగింది. అదే అనుకున్నా, ఉమెన్స్ అంటే ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండాలి. ఈరోజు చూడు, బస్సు వచ్చి మన దగ్గరే ఆగింది అని చెప్పుకుంటే వెళ్తున్నాం అనమాట. అమ్మో, డ్రైవర్ ఏంటో కానీ ఉమెన్స్ని బాగా గౌరవించడం ఎలా ఉండాలమ్మ, ఉమెన్స్ అంటేనే అని చెప్పుకుంటే వెళ్తున్నాం ఇద్దరం కూడా. చూడండి బస్సు అంతా, చూడు ఎంత ఖాళీగా ఉందో. మా ఇంటి దగ్గర నుంచి బయటికి 10 అడుగులు వేసామో లేదో నిలబడ్డాం అంతే బస్సు వచ్చిందంటే, ఇంకా నిలబడిన కూడా నిలబడలేదు. అదే చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇదా పక్క మా ఊరి పక్కన బస్ స్టాండ్ అండి. ఇది బస్ స్టాండ్ కూడా ఖాళీగానే ఉంది. చాలా బస్సులు ఉన్నాయి, ఎందుకంటే మొన్నే జాతర అది జరిగింది కదా, జాతర కోసం బస్సులు ఎక్కువ, స్పెషల్ బస్సులు ఎక్కువ వేసినట్టున్నారు. చాలా బస్సులు ఉన్నాయి. చాలా ఒక ఫ్రెండు నన్ను అడిగారండి, మా ఊరు అంటారు, మీ ఊరు ఎవరో చెప్పలేదు కదా అంటున్నారు. మేము కర్ణాటకలో ఉంటామండి. మాది బళ్ళారి దగ్గర ఒక విలేజ్ అనమాట, అది తెలిసిందండి. కర్ణాటకలో ఉంటాం మేము. అది అలా బస్ స్టాండ్ నుంచి బస్సు బయటకు వెళ్తూ ఉందండి. బయటకు వెళ్ళిన తర్వాత చూడండి మీరు ఎంత బాగుంటుందంటే, అంత బాగుంది. చూడండి బస్ స్టాండ్ ఉండి పైన ఆకాశం కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా అక్కడి నుంచి. అదే అనుకున్నాను, మొన్న ఒక రోజు షూట్ చేశాను, ఆ రోజు ఎందుకు డిలేట్ అయిపోయింది, ఈరోజు మళ్ళీ వచ్చాం బాగా షూట్ చేస్తున్నానులే అని చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇద్దరం మేము. బస్ స్టాండ్లో చాలా బయటకు వచ్చి కొంచెం దూరం వచ్చేటప్పటికండి, చూడండి అసలు ఎంత గ్రీనరీ, అంత వరి పొలాలు అనమాట. ఎలా ఉందంటే భూదేవి తల్లి చిలక పచ్చ రంగు పట్టు చీర కట్టుకున్నట్టు ఉందండి. మొత్తం అంతా ఒకే కలరు, ఒకే సైజు, ఒకే హైటు అలా ఉందనమాట. ఎక్కడ కూడా కొంచెం కూడా పొలాలు పోలేదు, చాలా బాగున్నాయి. ఆ పొలాల దగ్గర అంతా వాటర్ అది ఉంటుంది కదా, మళ్ళీ అదేనంటే ఆ నీటిలోంచి వచ్చే గాలి నిజంగా ఆ ప్లేస్కి వచ్చేటప్పుడు కళ్ళు మూసుకుని పడుకున్నా చల్లగాలికి ఓహో పొలాలు వచ్చేసినాయి అని అనిపిస్తుంది అనమాట. అంత బాగా చల్లగా వస్తుంది. అటు ఇటు రెండు సైడ్ కూడా ఇలాగే ఉన్నాయండి సేమ్. వాటర్ కూడా చాలా బాగుంది, పొలాలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పుకుంటూ వెళ్తున్నాము. చూడండి ఒక పచ్చికతో తివాచి వేసినట్టు లేదు, మొత్తం కొంచెం కూడా గ్యాప్ లేకుండా అంతా ఒకేలా ఉంది. అబ్బాయి ఇటువంటి చోట చేలో పని చేయడానికి వస్తారు కదా, వాళ్ళకి సైట్ అది రాదు, గ్రీనరీ బాగా ఎక్కువ చూస్తారు అని అనుకుంటూ ఉన్నాను నేను మనసులోని. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెద్దమ్మ వాళ్ళ కోడలు అక్కడ దారిలో, తను కూడా ఎక్కిందండి అదే బస్సు. మొత్తం మేము అందరం కలిపి వెళ్ళాము అనమాట. ఎంట్రన్స్లో హాయ్ చెప్పారు కదా, ఆవిడ నా ఫ్రెండ్ అండి. ఎల్లో కలర్ శారీ కట్టుకుంది, ఆవిడ నా ఫ్రెండ్ అనమాట. మేము వచ్చేటప్పటికి 12:01 అలా వచ్చాం, కానీ అప్పుడు ఇంకా చాలామంది రాలేదు. ఎందుకంటే కొద్దిగా లేట్ అయిందంటే ఎవరో గెస్ట్ రావడం లేట్ అయింది, దానికోసం కొంచెం లేట్ అయింది అనమాట. సరే నాడమ్మ వెళ్ళి కూర్చుందాం అంతా చూద్దామన్నాను, మేము బయలుదేరాం అనమాట. వెళ్ళి కాసేపు కూర్చొని అంతా స్టేజ్ అంతా చూసి పిల్లల భరతనాట్యాలు అవి చేయడానికి డ్రెస్సులు అది వేసుకున్నారని ముద్దు ముద్దుగా ఉన్నారనమాట. మంచి పాటలు పాడారు, కానీ ఏది పెట్టిన సరే కాపీరైట్ వస్తుంది. నేను సాంగ్స్ తీసేసి ఓన్లీ చిన్న చిన్న క్లిప్స్ అయితే మాత్రం యాడ్ చేశాను చూడండి. అక్కడ నేను ట్రైపాడ్ పెట్టుకుని షూట్ చేస్తుంటే అసలు దీనికి ఇది మొత్తం షూట్ చేయడానికి నేను వచ్చాను అనుకుంటున్నారు ఏంటి, అందరు నన్ను చూడడం అక్కడ సరిపోయిందండి. తర్వాత మామూలుగా షూట్ చేశానన్నమాట. స్టేజ్ అంతా మాత్రం బాగా చేశారండి, ఎందుకంటే నా ఫేవరెట్ కలర్ అనమాట పింక్ అండ్ వైట్. మీరు చూసారో లేదో మా ఇంట్లో కర్టెన్స్ కూడా ఈ రెండు కలర్స్లో ఉంటాయి. ఒక బెడ్రూమ్లో అయితే మాత్రం చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది అనుకుంటా కొద్దిగా షూట్ చేశానంతా. గెస్టులు అందరూ వస్తున్నారండి, ఒకళ్ళు ఒకళ్ళు వస్తున్నారు. తర్వాత అందరూ కూర్చున్న తర్వాత స్పీచ్ అది ఇస్తారు కదా, అప్పుడు మా ఫ్రెండ్ నన్ను పిలిచి ఏమండి మీరు కూడా చెప్పాలి అన్నారు. ఇంతకీ చెప్పాల్సింది ఏంటంటే నాకు కన్నడ రాదండి, నేను తెలుగే మాట్లాడగలను, కన్నడ అంత ప్యూర్గా మాట్లాడలేను అన్నాను అనమాట. ఈ అమ్మాయి భరతనాట్యం చేయడానికి రెడీ అయిందనమాట. ఫోటో తీసుకుందాం, ఒకటి వీడియో అని తీసుకున్నాను నేను. ఇక్కడ నిలబడి నేను ఫోటో తీయమంటున్నాను మా ఫ్రెండ్ని, అంటే తను వీడియో తీస్తుందండి. నేను ఫోటో ఏమో నేను నిలబడ్డాను, తను వీడియో అంటే ఓకే చాలా అమ్మ అయిపోయింది అంటుంటే అయిపోయింది అన్న. తీరా చూస్తే అది వీడియో అయిందన్నట్టు, ఫోటో కాదు. ఈ లోపల ఇంకా రావడం, గెస్ట్లు అది రావడం లేట్గా ఉంది కదా, ఇంకా మొత్తం ఫ్రెండ్స్ అందరూ కూడా పూర్తిగా రాలేదండి, ఒకళ్ళు ఒకళ్ళు వస్తూ ఉన్నారు. దానికోసం మనం గాలిగా ఉంటాం, ఈ లోపల ముచ్చట్లు పెడతాం కదా, అలా ఎలాగని ముచ్చట్లు పెట్టుకుంటూ కవర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఆవిడ ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఉంటారండి. ఒక 2 ఇయర్స్ నుంచి తను చేయట్లేదు, ఇయర్ మళ్ళీ చేశారనమాట. భోజనాలు ఇవన్నీ అక్కడే చేసి తర్వాత వచ్చామనుకోండి మేము.
నన్ను ఇంతకు మధ్యలో ఆపేసాను కదా స్వీట్స్ ఇమ్మని అన్నారు, కానీ నాకు కన్నడ తక్కువ తక్కువగా మాట్లాడుతున్నాను, మరీ ప్యూర్గా స్వీట్స్ ఇచ్చే అంత కన్నడ అయితే మాత్రం నాకు అసలు రాదు. కానీ మా ఫ్రెండ్ అయితే చాలా బాగా మాట్లాడుతుంది. వాళ్ళందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తెలుగు పూర్తిగా రాకుండా కన్నడ వచ్చిన వాళ్ళు అనమాట. నేనేం మాట్లాడిన వల్ల కదండి నాకు కన్నడ మాట్లాడడం రాదు అన్నాను అనమాట నేను. తర్వాత జ్యోతి ఆవిష్కరణ చేస్తారు కదా, ఈ లోపల మాకు పసుపు కుంకుమ పువ్వులు అన్నీ తీసుకొచ్చిచ్చారండి. అవన్నీ తీసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా మన ఆడవాళ్ళకి ఇదొక సాంప్రదాయం కదా, చాలా బాగున్నాయి సాంప్రదాయాలన్నీ కూడా చక్కగా చేశారు మీరు అని అంటున్నాం అనమాట. ఆవిడ ఒక్కొద్దే డేరింగ్గా మొత్తం ఇదంతా కండక్ట్ చేసి మొత్తం ఆవిడ ఓన్గా చేశారనమాట. కావాలని అందరూ ఒకసారి అన్న గ్యాదర్ అవ్వాలి, ఎలాగా ఉమెన్స్ డే కన్నా కలుసుకోకపోతే ఎలాగ అంటూ ఉంటారనమాట. కానీ ఎందుకో నేను లాస్ట్ వరకు ఉండలేకపోయినండి. ఆ రోజు నాకు ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది, గెస్ట్లు వచ్చారనమాట ఇంటికి. ఓహో గెస్ట్లు వచ్చారు తొందరగా వెళ్ళిపోరాం త్వరగా వచ్చేసాం అనమాట ఇంటికి. లాస్ట్ వరకు అయితే మాత్రం ఉండలేకపోయాను నేను. తర్వాత ఆవిడ చాలా బ్రతిమాలేరు పాపం, కానీ ఉండలేకపోయాను. సారీ అండి ఏమనుకోవద్దు, ఉండలేకపోయానని ఫోన్ చేసి చెప్పానమాట. ఫ్లవర్స్ అవి ఇచ్చారు, అదే అంటున్నారు అలా పట్టుకుంటే నీ శారీ కలరే ఫ్లవర్ కదా అంటున్నారు. ఏమో అందులో ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఇదే కలర్ కదా అంటున్నాను. ఇక్కడ జ్యోతి వెలిగిస్తారు కదండి, మొత్తం అందరూ జ్యోతి అయితే వెలిగిస్తున్నారనమాట. అప్పుడు ఒక అమ్మాయి అక్కడ పాట అది కూడా పాడుతుంది, దానికని ఆ మ్యూజిక్ కానీ కాపీరైట్ వస్తేమో, ఎందుకని నేను అది అసలు పెట్టలేదండి. మ్యూజిక్ అనేది లేకుండా పెట్టానమాట, అంత ఎక్కడ సాంగ్స్ అది లేకుండా పెట్టానంతా. కానీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మాట్లాడారని చాలా వివరంగా మాట్లాడారు. నాకు కన్నడ బాగా అర్థమవుతుంది కానీ అంతలా ప్యూర్గా మాట్లాడలేను. తెలుగు టచ్లో కొద్దిగా తప్పులు పోతాయేమో అని నేను భయం నాకు భయం వేస్తూ ఉంటుంది అనమాట. కానీ వాళ్ళు చాలా బాగా మాట్లాడారు, మంచి మంచి పాటలు మొత్తం అన్నీ పాడారు. పిల్లలు చిన్నపిల్లలు డ్యాన్స్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అవన్నీ చూస్తే నాకు కడుపు నిండిపోయినట్టు అయిపోయింది అనమాట. ప్రతి సంవత్సరం మానకూడదు మనం వెళ్తూ ఉండాలనుకుంటా ఉన్నాం మేము. ఆ ప్రోగ్రామ్ అయితే మాత్రం బాగా కండక్ట్ చేశారండి, చాలా ఆర్గనైజర్గా చేశారనమాట మొత్తం అంతా కూడా. కొంతమంది మగవాళ్ళు కూడా వచ్చారు అనుకుంటే, డాక్టర్స్ వచ్చారు, ప్రెస్ వాళ్ళు వచ్చారు, మొత్తం అందరూ చాలామంది వచ్చారు. చాలా బాగా జరిగింది. ఫస్ట్లో ఒక పాప ఒక సాంగ్ పాడుతుంది, ఒక పాట అయిపోయిన తర్వాత ఇంకో పాప చేసిందండి. ఈ సాంగ్కి అయితే ఖచ్చితంగా కాపీరైట్ వచ్చేదిరుతుందని అయితే మాత్రం నేను మ్యూజిక్ తీసేసానమాట. అయితే ఇంక మేము ఇదంతా అయిన తర్వాత చక్కగా భోజనాలు చేసి బయలుదేరి వచ్చేసామండి. వచ్చి నేను పెద్దమ్మ కదా బస్ స్టాండ్లో కూర్చున్నాం. ఎంతసేపు కూర్చున్నా బస్సే లేదు. అప్పుడు అనుకుంటున్నాను అనమాట, అయ్యో అక్కడనే ఉండవలసింది, వచ్చేసాము అనుకున్నాము. సర్లే ఇంక మొత్తం చూసాం కదా ఇంటికి వెళ్ళే లేట్ అయిపోద్ది, సరే మేము ఒక గంట గంటన్నర ప్రయాణం చేయలేండి మా ఇంటికి ఆ ఫంక్షన్ హాల్కి, అందుకు కొంచెం లేట్ అవుద్దని వస్తాం అనమాట త్వరగాను. ఈ వీడియో మీకు నచ్చిందండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నా ఛానల్లో ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ఇటువంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉంటాయి. చివరిగా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఆడవారు ఏ రంగంలో ఉన్నా సరే, ఎంత అభివృద్ధి చెందిన రంగంలో ఉన్నా సరే, వాళ్ళు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని, ధైర్యంతో వచ్చిన ప్రతి సమస్యని బాగా ఎదుర్కోవాలని మాత్రం నేను కోరుకుంటున్నానండి. ప్రతి రంగంలోనే మహిళలు ముందుండాలని కోరుకుంటున్నానండి నేను. అలాగే జాబ్ చేయకపోయినా హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉండాలని. ధైర్యే సాహసే లక్ష్మి అని మన పెద్దలు ఎప్పుడు అన్నారు కదండి. ఏ సమస్య వచ్చినా ధైర్యంతో ఎదురిద్దాం, అందరూ కలిసి కట్టుగా ఉందాం. సర్వే జన సుఖనోభవంతు.